వితలో భయం ఉండాలి, ఆ భయం గుండెలో ఉండాలి. అయితే ఆ గుండె మనది కాదు, మన ఎదుటోడిదై ఉండాలి. మే ఐ కమ్ ఇన్? సో హే గాయస్, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి గాయస్ మీ అందరికి ఆల్రెడీ తెలుసు ఏంటంటే మనం ఈస్పోర్ట్స్ గురించి ఒక వీడియో అయితే చేస్తామని. సో ఈ రోజు ఎందుకు చేస్తున్నట్టు గాయస్, ఈస్పోర్ట్స్ అంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో గాయస్ మీరైతే మీ స్క్వాడ్ అయితే రెడీ చేసుకోండి, అండ్ స్క్వాడ్ ఎట్లా ఫామ్ చేసుకోవాలి, అండ్ ఈస్పోర్ట్స్ ఎట్లాంటి రూల్స్ ఉంటాయి, అండ్ టీమ్ ఎట్లా ఫామ్ చేసుకోవాలని చెప్పేసి మొత్తం కంప్లీట్ ఈ వీడియో అయితే ఉంటుంది. సో గాయస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చేయండి, అండ్ వీడియోకి లైక్ అయితే కొట్టేసేయండి, అండ్ కొత్త కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో గాయస్ సబ్స్క్రైబ్ రేట్ అయితే చాలా పడిపోయింది. సో గ్రాఫ్ అయితే చూడండి, మీకు అర్థమైపోతుంది. సో గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఒక్క షేర్ అయితే చేయండి గాయస్. ఒక్క సబ్స్క్రైబ్ నాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది, అండ్ వీడియో అయితే స్టార్ట్ చేసేది. సో గైస్ ముందుగా ఈ స్పోర్ట్స్ అంటే ఏంటంటే గైస్, ఈ స్పోర్ట్స్ అంటే వచ్చేసి ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అనమాట. అది వచ్చేసి లైక్ పబ్జీ లో ఉంటుంది, ఫ్రీ ఫైర్ లో ఉంటుంది. ఎలక్ట్రానిక్ స్పోర్ట్స్ అంటే లైక్ మొబైల్, ట్యాబ్, పీసీ, ఇట్లా మొత్తం ఏమంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ తో ఉంటుంది గైస్. సో ఇది వచ్చేసి మనకైతే ఈ ఫ్రీ ఫైర్ లో కూడా ఈ స్పోర్ట్స్ ఉంటుంది, అండ్ అది వచ్చేసి మొబైల్ ఈ స్పోర్ట్స్. సో మనం వచ్చేసి ఫ్రీ ఫైర్ ఓన్లీ మొబైల్ లో ఆడే వాళ్ళకి అనమాట. సో గైస్ మనం వచ్చేసి చాలా మంది మొబైల్ లోనే ఆడతారు. సో అది వచ్చేసి పెద్ద విషయం ఏం కాదనమాట. ఇంకొక విషయం ఏంటంటే గైస్, చాలా మంది ఈ స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంది ఏంటంటే వాళ్ళు ఫేమస్ అవుతారు గైస్. అంటే ద బెస్ట్ ప్లేయర్ ని బయటకు తీసుకురావడానికి ఈ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ అది వచ్చేసి అండ్ గైస్ ఈ స్పోర్ట్స్ లో కొంతమంది ఫేమస్ అయిన ప్లేయర్స్ నేమ్ వచ్చేసి గైస్ వాసియో సిఆర్జే, అండ్ టీజీ జాంటీ, అండ్ చాలా మంది ఉన్నారు. గెలాక్సీ రేసెస్, అండ్ టోటల్ గేమింగ్, ఇట్లా చాలా ఈ స్పోర్ట్స్ స్క్వాడ్స్ ఉన్నాయి. సో గైస్ మంచి మంచి స్క్వాడ్స్ అనేవి ఫామ్ చేసుకోవాలి, అండ్ చాలా హార్డ్ వర్క్ కూడా ఉంటుంది గైస్. ఈ స్పోర్ట్స్ స్క్వాడ్ ఫామ్ చేయడం అనేది అంత ఈజీ కాదు, అండ్ విన్ అవ్వడం అనేది కూడా అలాగని మరీ టఫ్ అంటే టఫ్ ఏం కాదు గైస్. సో దీనికి వచ్చేసి చాలా డెడికేషన్ అండ్ ప్రాక్టీస్ అయితే కావాలి, అండ్ గైస్ మంచి ఫామ్. అండ్ ఈ స్పోర్ట్స్ లో టైప్స్ వచ్చేసి ఏంటంటే గైస్, ఫస్ట్ వచ్చేసి ఒఫీషియల్ టోర్నమెంట్స్ ఉంటాయి. సో ఒఫీషియల్ టోర్నమెంట్ అంటే ఫ్రీ ఫైర్ వాడి కండక్ట్ చేస్తారు, మనకి ఇన్ గేమ్ లో సైడ్ వస్తుంది గైస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి. ఈ వీడియో తర్వాత రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తారు, దాన్ని కూడా చూడండి. అండ్ ఇంకొకటి వచ్చేసి గైస్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్. సో గెలాక్సీ రేసెస్ ఉంది, అండ్ అట్లానే గైస్ టోటల్ గేమ్, మన అజ్జుబాయ్ ఉన్నారు, అజ్జుబాయ్ స్క్వాడ్ ని స్పాన్సర్ చేస్తారు అనమాట. సో ఇట్లా స్పాన్సర్ చేస్తారు అనమాట కొంతమంది. అండ్ ఇంకో కొన్ని టోర్నమెంట్స్ వచ్చేసి గైస్ లైక్ స్క్రీమ్స్ ఉంటాయి, గేమ్ డాట్ టీవీ. సో అవొక టైప్ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి గైస్ మనం ఇప్పుడైతే వచ్చేసి ఈ స్పోర్ట్స్ ఒఫీషియల్ ఎట్లా దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం, అండ్ దాని తర్వాత వచ్చేసి ప్రైవేట్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ నేనైతే వచ్చేసి మన రేవన్ ఈ స్పోర్ట్స్ ఉంది కదా గైస్, సో జాస్ తో అయితే కాంటాక్ట్ అయ్యాను, రేవన్ జాస్ తోని. సో అతనితో మనం వచ్చేసి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే లాగినాం అనమాట. సో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. అండ్ గైస్ మీరు అయితే స్క్వాడ్ ఎట్లా ఫామ్ చేసుకోవాలంటే ఇద్దరు వచ్చేసి గైస్ వెరీ షార్ట్ రేంజ్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి గైస్, షార్ట్ రేంజ్ ఎక్స్పర్ట్స్ అయి ఉండాలి. వాళ్ళకైతే గైస్ ఇట్లా తగ్గడ ప్లేయర్స్ ఉండాలి, ఇద్దరు వెళ్ళి స్క్వాడ్ వైప్ చేయాలి, అట్లాంటి స్క్వాడ్ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి గైస్ వన్ లీడర్ వన్ రూల్ అనమాట. సో గైస్ ఒక్క లీడర్ అయితే చూస్ చేసుకోవాలి మీ నలుగురులో. ఆ లీడర్ కు వచ్చేసి గైస్ షార్ట్ రేంజ్ అన్న కదా, వాళ్ళు కాకుండా మిగిలిన ఇద్దరు ఉంటారు కదా, సో వాళ్ళిద్దరిలోనే స్క్వాడ్ లీడర్ అనేవాడు ఉండాలి గైస్. అండ్ అతనిలో వచ్చేసి ఒకటి వచ్చేసి స్నైపర్ ఉండాలి, అండ్ స్నైపర్ లేదంటే లాంగ్ రేంజ్ కవర్, హెవీ డ్యామేజ్ గన్స్ అయితే యూజ్ చేస్తుండాలి అనమాట. లాంగ్ రేంజ్ నుంచి కవర్ ఇస్తుండాలి ఆ ప్లేయర్. అండ్ ఇంకా స్క్వాడ్ లీడర్ వచ్చేసి అతను కూడా కవర్ ఇస్తుంటాడు, లేదంటే కొన్నిసార్లు షార్ట్ రేంజ్ కూడా వెళ్తూ ఉంటాడు. సో అండ్ వచ్చేసి ఇంకొక స్కౌట్ అవసరం కూడా ఉంటుంది. సో గైస్ స్క్వాడ్ మధ్యలో గొడవ ఎప్పుడు వస్తుంది అంటే స్క్వాడ్ లీడర్ ఎవరు అనే దగ్గర గొడవ వస్తుంది. మనలాంటి ఏం చేస్తారంటే స్క్వాడ్ లీడర్, అరే నేను పెద్ద నేను స్క్వాడ్ లీడర్, అరే నువ్వు ఇంకా బచ్చా కానీ, నువ్వు ఇంకా 18 ప్లేస్ కాలే, నేను 18 ప్లేస్ ఉన్నా, నేను స్క్వాడ్ లీడర్. అరే మీరు మొన్న మొన్న గేమ్ ఆడుతున్నా, నేను గేమ్ ఆడుతున్నా 3 ఇయర్స్ అవుతుంది, నేనే స్క్వాడ్ లీడర్. టెక్సాస్ నాది ఎక్కువ అయితే నేనే స్క్వాడ్ లీడర్. అరే మీ అందరు బంద్ చేయరా బాయ్, నేనే స్క్వాడ్ లీడర్. సో ఇట్లయితే లొల్లు అవుతుంటాయి గైస్. సో మీరు ఏం చేస్తారంటే స్క్వాడ్ లీడర్ ఎట్లా చూస్ చేసుకోవాలంటే నేనైతే వచ్చేసి మీకైతే సజెషన్స్ ఇస్తున్నా. ప్రతి ఒక్కరు ఏంటంటే గైస్ ఇప్పుడు వెరీ షార్ట్ రేంజ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళిద్దరు ఇట్లా మాత్రం స్క్వాడ్ లీడర్ ఉండడు, ఎందుకంటే వాళ్ళకి ఎట్ సైడ్ నుంచి రొటేషన్ అదంతా అర్థం అవ్వదు. సో ఒకవేళ చూస్ చేసుకోవాలి షార్ట్ రేంజ్ నుంచి కూడా అంటే చూస్ చేసుకోవచ్చు, బట్ వచ్చేసి అంత పీస్ఫుల్ మైండ్ తోని ఫుల్ మ్యాప్ గురించి తెలుసున్న వ్యక్తినే మనం స్క్వాడ్ లీడర్ అనేది చూస్ చేసుకోవాలి. అది వచ్చేసి షార్ట్ రేంజ్ ఎక్స్పర్ట్స్ కి అంత ఐడియా ఉండదు అని నా ఒపీనియన్. ఐడియా అంటే వాళ్ళు ఫైట్ లో బిజీ ఉంటారు. సో నేనేమంటే లాంగ్ రేంజ్ ఎక్స్పర్ట్ కానీ కవర్ ఫైర్ కానీ, సో వీళ్ళిద్దరిలోనే స్క్వాడ్ లీడర్ చూస్ చేసుకోండి. అండ్ గైస్ ఎట్లా చూస్ చేసుకుంటానంటే ఇద్దరికి 5-5 ర్యాంక్ మ్యాచెస్ ఇవ్వండి గైస్. సో అందులో ఎక్కువ బూయా ఎవరైతే తీసుకొచ్చిస్తారో ఎక్కువ కిల్ పాయింట్స్ తోని వాళ్ళనైతే స్క్వాడ్ లీడర్ చేసుకోండి. అండ్ గైస్ పర్మనెంట్ స్క్వాడ్ ఉండాలి, అండ్ సాటర్డే సండే రాగానే ఇంకా అన్లిమిటెడ్ రూమ్ క్రియేట్ చేసుకొని ఇంకా కస్టమ్స్ ఆడాలి, ఇంకా సిఎస్ ఆడాలి అంటే అవ్వదు గైస్, ఇట్లా అయితే అవ్వదు గైస్. సో మీరు ఏం చేస్తారంటే ఓన్లీ పర్మనెంట్ స్క్వాడ్ అనమాట, ఇప్పుడు పర్మనెంట్ స్క్వాడ్ ఫామ్ చేసారు అనుకోండి, ఓన్లీ మీ స్క్వాడ్ తోనే ఆడాలన్నమాట. సో మిగిలిన వాళ్ళ ప్లేయర్స్ తో ఆడొద్దా అంటే ఆడొచ్చు, బట్ ఎప్పుడైనా ఒక్కసారి మాత్రమే. ఎప్పుడు అంటే టైం అనేది స్పెండ్ చేయాలి గైస్ గేమ్ లో, మినిమం 2-3 అవర్స్ ప్రాక్టీస్ అనేది చేస్తుండాలి, అట్లయితే మీరు ఈ స్పోర్ట్స్ స్క్వాడ్ అనేది ఫామ్ చేయగలరు. ఈ స్పోర్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే గైస్ మీకు వచ్చేసి వాళ్ళే స్పాన్సర్ చేస్తారనమాట, మొబైల్ ఇస్తారు, అండ్ అట్లనే ఒక రూమ్ అనేది ప్రొవైడ్ చేస్తారు గైస్. ఆ రూమ్ లో వచ్చేసి మీరు ఓన్లీ ఫుడ్ కూడా వాడి ప్రొవైడ్ చేస్తారనమాట. ఓన్లీ మనం ఏం చేయాలంటే తినాలి, గేమ్ ప్రాక్టీస్ చేయాలి అంతే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎట్లా అంటే గైస్ ఈ స్పోర్ట్స్ అంటే మన మీద వాడు ఇన్వెస్ట్ చేస్తాడనమాట, మొత్తం మన ఫెసిలిటీస్ అన్ని వాడే చూసుకుంటాడు. అండ్ గైస్ ఈ స్పోర్ట్స్ వచ్చేసి చాలా చిన్న విషయం కాదు, ఇది వచ్చేసి కెరియర్ గైస్, ఫ్యూచర్ లేదు ఒక పెద్ద కెరియర్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే
కెరియర్ అవుతుంది పక్క. అండ్ ఇది వచ్చేసి స్టడీ కూడా సైడ్ కు పెట్టి ఈ స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలా బ్రో అని కొంతమంది అంటారు. సో గైస్ అదైతే అంత సీన్ లేదనమాట. సో మీరు ఏం చేస్తారంటే స్టడీ అనేది ఇంపార్టెంట్ గైస్, దాని తర్వాత ఈ స్పోర్ట్స్ అనమాట. సో ఈ స్పోర్ట్స్ లోనే ఫోకస్ చేస్తాము, నాకు స్టడీ అసలు నేను చదవడం నా వల్ల కాదు అనుకుంటే కనుక ఈ స్పోర్ట్స్ లో కాన్సన్ట్రేట్ చేయొచ్చు. బట్ గైస్ మీరు ఏంటంటే ఒక ఏం అనేది పెట్టుకోవాలి, ఎట్లుండాలంటే గైస్ మీ గేమ్ ప్లే ఓపీ లెవెల్ ఉండాలి అండ్ స్క్వాడ్ కోఆర్డినేషన్ మొత్తం నెక్స్ట్ లెవెల్ ఉండాలన్నమాట. మీకు కాన్ఫిడెన్స్ అంటే మీరు ఏంటంటే గైస్ మీకు అది పట్టుదల కసి అనేది ఉండాలి. సో అట్లుంటేనే మీరైతే ఈ స్పోర్ట్స్ స్క్వాడ్ ఫామ్ చేసి మీరైతే కొట్టగలరు, ఈ స్పోర్ట్స్ ని క్రాక్ చేయగలరు అనమాట. సో గైస్ అండ్ మీకు చెప్పేది ఏంటంటే స్టడీని అయితే సైడ్ కు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గైస్, సో వంటప్ మీద ఎవరైతే కాన్సన్ట్రేషన్ పెడతారో, ఇంకొంతమంది ఏంటంటే గైస్ ప్రాంక్స్ అని చెప్పేసి అండ్ గర్ల్ ఫ్రెండ్ ప్రాంక్, 99+ ప్రాంక్ ఇవన్నీ ప్రాంక్స్ చూస్తుంటారు కదా. అండ్ గైస్ ఇంకా కొంతమంది చిన్నపిల్లలు వచ్చేసి తమ్ముడు నిన్ను ఈ స్పోర్ట్ ప్లేయర్ చేస్తాను రారా, ఈ స్పోర్ట్ ప్లేయర్ అయితే ఆలోచిస్తారా అన్న. వన్ మినిట్, అండ్ ఇంకొకటి వచ్చేసి అలోక్ గివ్ అవే వెనకాల పడతారు. సో గైస్ వీళ్ళందరూ అయితే వేస్ట్ ఆఫ్ టైం అనమాట. సో గైస్ మీరైతే చాలా మంది 8 అవర్స్ అట్లా గేమ్ ఆడుతూ ఉంటారు, 8 అవర్స్ కాకపోయినా ఒక 5-6 అవర్స్ ఆడుతూ ఉంటారు. మంచి స్క్వాడ్ ఫామ్ చేసుకుని ఈ స్పోర్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి గైస్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను ఎందుకు ఈ స్పోర్ట్స్ ట్రై చేయట్లేదు అని చెప్పేసి, ఎందుకంటే నాకు వచ్చేసి పర్మనెంట్ స్క్వాడ్ లేదు. అండ్ అట్లనే గైస్ నాకు వచ్చేసి డైలీ అంటే 2 అవర్స్ దొరుకుతుంది. సో నేను యూట్యూబ్ వీడియో చేయడానికి సరిపోతుంది అనమాట 2 అవర్స్. సో అందుకోసం నేను ఇప్పుడైతే ఈ స్పోర్ట్స్ స్క్వాడ్ అయితే ఫామ్ చేసుకున్నా ప్రెసెంట్. అండ్ అందుకే గైస్ ఇన్ని రోజులు వీడియో అనేది లేట్ అవుతుంది. సో మేము వచ్చేసి ప్రాక్టీస్ మ్యాచెస్ అనేది వాడుతున్నాం. అండ్ గైస్ మీరు వచ్చేసి ర్యాంకెడ్ మ్యాచెస్ లో కిల్ తీయడం చాలా ఈజీ గైస్, బట్ మీరు అయితే వచ్చేసి ఒక్కసారి స్క్రీమ్స్ లో ఎంటర్ అయ్యారు అనుకోండి గేమ్ డాట్ టీవీలో స్క్రీమ్స్ లో, సో అక్కడ వచ్చేసి ఒక్క కిల్ తీయడానికి మీకు చాలా టైం పడుతుంది గైస్. మేము వచ్చేసి క్రిటికల్ ఎక్స్ టోర్నమెంట్స్ అయితే కదా గైస్ గేమ్ డాట్ టీవీలో, సో అక్కడ వచ్చేసి మేము సెమీఫైనల్ దాకా వెళ్ళినా ఇది వచ్చేసి చిన్న విషయం కావచ్చు, బట్ గైస్ అక్కడ ఒక్క కిల్ తీయడానికి చాలా అంటే చాలా కష్టం అనమాట. సో మన కిల్ పాయింట్స్ అండ్ అట్లనే పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ గైస్ మీకైతే వచ్చేసి ఈ స్పోర్ట్స్ స్ట్రాటజీస్ అవన్నీ కంప్లీట్ గా కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసిన ప్రతి మాక్సిమం అన్ని స్ట్రాటజీస్ అయితే చెప్తాను అండ్ మీ స్క్వాడ్ అయితే చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో గైస్ 5 వీక్లీ మెంబర్షిప్ గివ్ అవే అయితే నడుస్తుంది అనమాట, మన ఛానల్లో కాదు కింద డిస్క్రిప్షన్ లో ఉన్న ఛానల్ లింక్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుంది అబ్బాయి, ఉంది ఉంది, దాని పక్కనే ఓ రెడ్ బటన్. సో గైస్ కొత్తగా ఎవరైనా వస్తే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఎందుకంటే ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా వాల్యుబుల్ అనమాట, చాలా మోటివేషన్ ఇస్తుంది. అండ్ గైస్ మీరైతే షేర్ అయితే చేయండి గైస్, ఎందుకంటే ఈ వీడియో మీరే రికమెండ్ చేసినారు గైస్ నాకైతే వచ్చేసి. సో ఈ స్పోర్ట్ ప్లేయర్ ఎలా అవ్వాలో వీడియో చేయబ్రో అని చెప్పేసి, సో చేసినందుకు మీరైతే ఒక్క షేర్ అయితే చేయండి గైస్ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ. సో మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ గైస్. ఇంకా నెక్స్ట్ టాపిక్ దేనిపైన వీడియో చేయాలని చెప్పేసి కింద అయితే కామెంట్ చేయండి. అండ్ హైయెస్ట్ లైక్ కామెంట్ వచ్చేసి నేనైతే పిక్ చేసుకుంటాను. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.